ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. మిర్యాలగూడ నుంచి ప్రారంభం కాబోతోంది యాత్ర. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తోటి మిర్యాలగూడకు బయలుదేరనున్నారు కేసీఆర్. ఈ సాయంత్రం 5:30 మిర్యాలగూడలో యాత్ర ప్రారంభం కాబోతోంది. రాత్రి 7:00 సూర్యాపేటలో కేసీఆర్ భారీ రోడ్ షో చేయబోతున్నారు. 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల్లో నాన్ స్టాప్గా సాగనుంది కేసీఆర్ 2. May 10 సిద్దిపేటలో ఈ యాత్ర, బస్సు యాత్ర ముగియబోతోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిపే లక్ష్యంగా కేసీఆర్ యాత్ర కొనసాగబోతోంది. రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలతోటి ప్రత్యేక భేటీలుండబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ బాస్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నినదిస్తూ 17 రోజుల పాటు 12 లోక్సభ స్థానాల్లో రోడ్ షోలకు ప్లాన్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర 17 రోజుల పాటు కొనసాగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 100 వాహనాల భారీ కాన్వాయ్తో మిర్యాలగూడకు చేరుకుంటారు కేసీఆర్. మిర్యాలగూడలో సాయంత్రం 5:30 బస్సు యాత్ర మొదలు కానుంది. ఇప్పటికే మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు భారీ ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ నుంచి వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నకరేకల్ క్రాస్ రోడ్డు మీదుగా సూర్యాపేటకు చేరుకుంటుంది బస్సు యాత్ర. రాత్రి 7:00 సమయంలో కేసీఆర్ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. ఈ బస్సు యాత్రలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు కేసీఆర్. గ్రామీణ ప్రజలు అమాయకులు కాబట్టి పాపం వాళ్ళు ఇచ్చిన అడవుల హామీని చూసి ట్రాప్ లో పడిపోయినారు. మళ్ళీ అదే గ్రామీణ ప్రాంతం తలడేలుతా ఉంది. బస్సు యాత్ర బయలుదేరుతున్నా కదా, బస్సు యాత్రలో నిజాలు వాస్తవాలు అన్ని కుణబద్దలు కొడతాం కదా రేపు. ఈ బస్సు యాత్రలో భాగంగా 17 రోజుల పాటు 12 లోక్సభ స్థానాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. ఉదయం రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలకు ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. May 10 సిద్దిపేటలో బస్సు యాత్ర ముగుస్తుంది.